अस्सलाम वालेकुम, वेलकम बैक टू इंडियन यूट्यूबर रेशमा के चैनल में आपका स्वागत है। उम्मीद करते होंगे सब खैरियत से होंगे। इस मज़ेदार रेसिपी बनाने के लिए सिर्फ 2 से 5 मिनट लगते हैं और बिना कोई अमली के, बिना कोई टमाटर के, ये आराम से चटपट बना सकते हैं मज़ेदार। बट ये रेसिपी तेलुगु में है और हिंदी में भी, जिन लोग को समझ में नहीं आता तेलुगु, तो प्लीज़ कमेंट कीजिए, मैं हिंदी में भी बनाऊँगी। आंध्रा स्टाइल की रेसिपी है, पूरा वीडियो देखिए आपको समझ में आएगा। चलिए रेसिपी बनाना शुरू करेंगे मज़ेदार। लेके छान लेंगे, पानी चमचा रखो, अच्छा हला को 2 गिलास। कितना खट्टा है तुम्हारा अचार, तुम्हें एक तरफ पेट फुटा देता, अभी मुनी थर तुम्हें నిమ్మకాయ రసం ఏమేమి పెట్టాలా? నిమ్మకాయ పిండాలా, ఉప్పు వేయాలా, పసుపు వేయాలా, జీలకర్ర, మిరియాలు, ఆవాలు అన్ని వేసి పొడి చేసి తాలింపు పెట్టి రసం, కరేపాకు కూడా నీళ్ళు పోతున్నా సహాయ తెలుగు నాకు తెలుగు వచ్చలేదమ్మా. మీరు మిస్ చేస్తారు దిస్ రెసిపీ, టెల్ మీ. పోసేసేయ నిమ్మకాయ, మూడు నిమ్మకాయలు మీకు ఎన్ని కావాలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు ఏవలే ఇది మిక్సీ చేయాలి, మిక్సీ చేయాలి అంతే నా లేదు. ఇద్దరు ఆరామ్సే ఉంది, ఇది జీలకర్ర, మిరియాలు, కరేపాకు అందులోనే వేసి దంచాలన్నమాట. ఖాతీకి సుక్కి మిర్చి తోడుకో, దాల్లో బగాలి బస్ బస్ చాలు. ఆవాలు, మిరపకాయలు, గింజి చెత్త, తుమే కట్ట కత్తికి ఇంత పులుపు తెలరా, కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఏమి రసం ఇది? ఇది నిమ్మకాయ రసము, సింపుల్ లాగుంది. నీకు ఎమర్జెన్సీ కావాలా అప్పుడేమంటే మార్చి మార్చి చేసుకునే దానికి నిమ్మకాయతో కూడా రసం చేసుకోవచ్చు. ఆంధ్రా వాళ్ళు స్పెషల్ రసము. నీకు ఎంత కావాలో పులుపు వేసుకోవచ్చు, నిమ్మకాయలు పిండుకొని, ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, మనం తాలింపు పెట్టుకొని చేసుకోవచ్చు. నిమ్మకాయ రసము రెసిపీ నీళ్ళు పీచి నీళ్ళు ఆరి ఎంత బాగుంది, ఎంత బాగుంది బోల్ అమ్మా తిందినది. ఫోన్ చేయక అలా లేకు ఒక్కలేదు.
पंद्रह दिन पीछे की खांसी है, सुनो सामने 15 दिन की खांसी पूरा निकल गई। చూడండి ఎంత బాగుంది దిస్ రెసిపీ ఎక్కండి అందరూ నిమ్మకాయ రసం ఎస్ కాబట్టి తెలుగులో మేరీ కానీ నాది మా రెసిపీ అక్క రెసిపీ సూపర్ టేస్ట్ నిమ్మకాయ రసం ఈ విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది రెసిపీ ఇంట్లో చేసుకుని తినండి మీకే తెలుసు పెరుగు దగ్గు అన్నిటికీ మంచిది पर मज़ेदार रसम बनके तैयार है नींबू रसम। मुझे तेलुगु ज़्यादा नहीं आता तो तेलुगु में इन्हों बोलिए। तो पसंद आया हो तो लाइक शेयर एंड सब्सक्राइब, नहीं आ रहे हैं तो अच्छे अच्छे रेसिपी के लिए सब्सक्राइब कर लीजिए, नोटिफिकेशन आपको आते रहेंगे। और पूरा वीडियो देखिए किस तरह बनाना, बोल के 5 मिनट में आराम से जो किचन में हमारे चीज़ें मिलती हैं हर हमेशा तो सबके किचन में होते हैं, उसमें आराम से बना के ट्राई कीजिए। बच्चे भी बना सकते हैं ये रसम, बहुत टेस्टी बन पाती। उम्मीद करती हूँ कि सिंपल रसम आपको पसंद आया होगा, बहुत टेस्टी है। नए वीडियो के साथ मिलती हूँ, तब तक के लिए अल्लाह हाफिज़।